వెల్కమ్ టు బీనైన్ న్యూస్. నిజం మా ఇజం. అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించి భూములను అన్యాక్రాంతం చేసిన సత్తుపల్లి మాజీ తహసీల్దార్ దొడ్ల పుల్లయ్యపై మరియు రెవెన్యూ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా కల్లూరు మండల ఆర్డీఓ కార్యాలయం ఎదుట సత్తుపల్లికి చెందిన కోలేటి కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. అనంతరం కోలేటి కృష్ణ మరియు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, వంశపారంపర్యంగా తమ సాగులో ఉండి అన్ని రకాల రికార్డులు తమ పేర్లపై ఉన్న భూములకు చెందిన పాస్ పుస్తకాలు తమకు ఇవ్వకుండా వేరే వారికి దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి ఇచ్చిన సత్తుపల్లి మాజీ తహసీల్దార్ పుల్లయ్యపై మరియు అతనికి సహకరించిన ఆర్ఐ విజయ్ కుమార్, విఆర్ఓ వెంకటేశ్వర్లపై చట్టపరమైన చర్యలు తీసుకు తమ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు తమకు ఇవ్వాలని, లేని పక్షంలో తమ కుటుంబానికి ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. అనంతరం ఇదే విషయమై సత్తుపల్లి ఆర్డీఓ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోలేటి వెంకటేశ్వర్లు, రాములు, నరసింహారావు, కృష్ణ మరియు కోలేటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారుల అలసత్వ వైఖరి, రెవెన్యూ అధికారుల అలసత్వ వైఖరి, మా భూమిని వేరే వారికి పాస్ బుక్ చేసిన ఎంఆర్ఓ పై చర్యలు, దొడ్డపల్లయ్య ఎంఆర్ఓ దొడ్డపల్లయ్య గారిపై చర్యలు, ఎంఆర్ఓ దొడ్డపల్లయ్య గారిపై చర్యలు, ఆ భూమిని పాస్ బుక్ వేరే వారికి చేసిన దొడ్డపల్లయ్య గారిపై చర్యలు, అప్పటి విఆర్ఓ పై చర్యలు, విఆర్ఓ చర్యలు. నాన్నగారి పేరు కోలేటి గోపయ్య, నాన్నగారి తండ్రి పేరు ఏరయ్య,